టెన్షన్ పడకు. నాన్న వాళ్ళ ఆఫీస్లో చిన్న గొడవ అయింది. సంజు వచ్చి అందరినీ కొట్టి నాన్నకి హెల్ప్ చేశాడు. ఈరోజు సంజు లేకపోతే. సర్లే ఇప్పుడు ఏమైందని? 3 గంటలైంది, పిల్లడు ఇంకా బోన్ చేయలేదు. పనిచూడు. ఇన్ని రోజులు ఈయన మీద కోపం నీ మీద చూపించాను. చాలండి. ఇంట్లో ఉండడానికి వచ్చిన పిల్లడికి దగ్గరుండి ఒక పూట భోజనం కూడా పెట్టలేకపోయాను. కొత్తలో ఫ్రాడ్ మైండ్ అనుకున్నాను. అది బ్రాడ్ మైండ్ అమ్మా. ఏదో అనుకున్నాను లేవే. ఏం చేయమంటా? ఈయన మాటిస్తే భయం వేసిపోతుంది నాకు. అవును సంజు, ఇందాక నాన్ని ఫ్రెండ్ అన్నావేంటి? ఫ్రెండా? అది అవును, నాకు ఫ్రెండే కదా. ఇప్పుడు బంధువులు కష్టం రాకూడదు అనుకుంటారు, ప్రేమించిన వాడు కష్టం రానివ్వను అనుకుంటాడు. కానీ ఒక ఫ్రెండే కదా, ఇలా కష్టంలో ఉంటాడు. థాంక్స్. ఓకే, చేంజ్ ఉందా? వాళ్ళు టికెట్లు కూడా తీసేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే వాళ్ళు ట్రైన్ ఎక్కి పడుకుంటారు. మీరు మీ ఇంటికి వెళ్ళి పడుకోండి, నేను మా ఇంటికి వెళ్ళి పడుకుంటాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.